వెల్కమ్ టు దీపికా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఫోటో చూడగానే మీకు అర్థమైపోతుంది ఎంతో అందమైన వేణి ఎలా తయారు చేసుకోవాలి. ఇంట్లో ఉన్న మెటీరియల్తోని చూపిస్తాను. మన ఇంట్లో సాధారణంగా ఏవైనా మిగిలిపోయిన లేస్లు ఉన్నా పర్వాలేదు, లేదంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో ఈ లేస్లు అయితే దొరుకుతాయి. ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ లాగా బాల్స్ కానీ బీడ్స్ కానీ ఉంటే సరిపోతుంది. సూది దారం, వీటితో చక్కనైన ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అంటే దేవుళ్ళకి వేస్తాం కదా మనం దండలు, అలాంటివి కానీ డోర్ హ్యాంగింగ్స్ కానీ ఏవైనా కూడా తయారు చేసుకోవచ్చు. శారీ మ్యాచింగ్కి తగ్గట్టుగా వేణీలు కూడా తయారు చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఏంటంటే ఏం లేదండి, ఇక్కడ నేను కింద ముడి వేసుకున్న భాగాన్ని ఒక పిన్కి అయితే చుడుతున్నాను. మీరు ఏదైనా దానికి చుట్టండి, ఎందుకంటే మనం లెంత్ చుడుతూ కుట్టుతూ వెళ్తున్నప్పుడు ఎడ్జ్లో ఉన్న ముడి అనేది బయటికి వెళ్ళిపోకుండా దానికి సపోర్ట్గా ఉండడానికి మాత్రమే. ఇలా మనం సూది దారం రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక లేస్ని మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సూది దారంతో మనం సూదిని పైకి కిందికి అంటూ వెళ్ళిపోతాం కదా, ఇది చాలా ఈజీ స్టిచ్, ఎవరైనా చేసేస్తారు. ఈ స్టిచ్ రాకపోయినా కూడా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇలా మనం లేస్కి ఒక వైపు ఒక కొనాకి వచ్చేటట్టుగా కుడుతూ వెళ్ళిపోవడమే. ఇలా కొంత కుట్టిన తర్వాత దగ్గరికి లాగితే అదొక చిన్న బంచ్ లాగా తయారవుతూ ఉంటుంది. ఇలా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ లాస్ట్కి ముడి వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత సైజు ఫ్లవర్ కావాలో అంత సైజు కూడా కుట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దేవుడి పటానికి కావలసిన పూల దండను అయితే తయారు చేస్తున్నాను. నేను ఆ మెజర్మెంట్ ఎంత వస్తుందో అంతవరకు కూడా నేను ఇలా లేస్ మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది మనకి టైం కూడా ఎక్కువ ఏం తీసుకోదండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. దీన్ని మనం వేణిలాగా కూడా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం ఏదైనా ఇలా పిన్స్ పెట్టేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నాకు ఫోటో కావాల్సిన సైజ్ అయితే తయారు చేసుకున్నాను. మరో చిన్న పువ్వులాగా ఇంతకుముందు చెప్పాను కదా, అలా తయారు చేసుకొని దానికి బీడ్స్ అయితే ఎక్కించేసుకున్నాను. దీన్ని దండకి మధ్య భాగంలో ముడి వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మా బాబాకి అయితే మేము తయారు చేసుకున్నాం. చాలా సింపుల్. దీంట్లో మనం మల్టీ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇది వేణి. ఇది కూడా సేమ్ లేస్తోనే తయారు చేసాము. మనం పెట్టుకునే ముందు అటొక పిన్ ఇటొక పిన్ గుచ్చేసుకొని కొప్పు కానీ జడకు కానీ మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఈజీగా ఎంత అందంగా ఉంది కదా, మొత్తం హెయిర్ స్టైల్కి ఎంతో అందాన్ని ఇచ్చింది. ఇలా ఏవైనా సరే మన ఇంట్లో ఉన్న లేసెస్తో మనం తయారు చేసుకోవచ్చు. వన్ సైడ్ పెట్టుకోవడమా, మొత్తం పూల జడలా కూడా పెట్టుకోవడమా అనేది మన ఇష్టం. సో చూసారు కదా, ఎంతో ఇంట్రెస్టింగ్ థింగ్స్ మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.